ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ నేమ్ త్రీ మేజర్ డివిజన్స్ ఆఫ్ ది హిమాలయాస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ మనం హిమాలయాస్ని త్రీ రేంజెస్గా డివైడ్ చేస్తాం దే ఆర్ గ్రేటర్ హిమాలయాస్ లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్ అండ్ శివాలిక్స్ హ్యావ్ అనదర్ నేమ్ ఔటర్ హిమాలయాస్ వీటిని బాహ్య హిమాలయాలని కూడా పిలుస్తారు వాట్ ఆర్ ద రీజనల్ డివిజన్స్ ఆఫ్ ది నార్త్ ప్లెయిన్స్ మనం నార్థన్ ప్లేని ఇండో గ్యాంగ్క్ ప్లెయిన్ అని పిలుస్తాము ఇండో గ్యాంగ్క్ ప్లెయిన్ని ని మనం ఏ విధంగా పిలుస్తామంటే పంజాబ్ ప్లెయిన్స్ గంగా ప్లెయిన్స్ అండ్ బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ వాట్ ఆర్ ద రిలీఫ్ ఫీచర్స్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ ది నార్థన్ ప్లెయిన్స్ నార్థన్ ప్లేన్స్లో అంటే ఇండో గ్యాంగ్క్ ప్లెయిన్లో మనకి కనిపించేటటువంటి నేలలు ఉన్నాయి ఇక్కడికి ఉన్న అవేంటంటే బాబర్ టెరాయ్ బంగర్ కాదర్ వీటి గురించి డీటెయిల్గా నేర్చుకుందాం వాట్ ఆర్ డూన్స్ ద లాంగిచ్యూడినల్ వ్యాలీస్ బిట్వీన్ ది లెస్సర్ హిమాలయాస్ అండ్ ది శివాలిక్స్ ఆర్ నోన్ యాజ్ డూన్స్ లెస్సర్ హిమాలయాస్కి శివాలిక్ పర్వతాలకి మధ్యలో ఉన్నటువంటి వ్యాలీస్ని డూన్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ డెహ్రా డూన్ పాట్లీడూన్ కొట్లీడూన్ వాట్ ఈజ్ ఎ దోబ్ ద ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్ ఈజ్ నోన్ యాజ్ దోవ్ రెండు రెండు నదుల మధ్య ప్రాంతాన్ని దోబ్ అని పిలుస్తాం దోబ్ మీన్స్ టూ అండ్ యాబ్ మీన్స్ వాటర్ రెండు నదుల మధ్య ప్రాంతము తెలుగులో అయితే అంతర్వేది అని పిలుస్తాం విచ్ ప్లాట్యూ ఈస్ లైస్ బిట్వీన్ ది ఆరావళి హిల్స్ అండ్ ది వింధ్యా రేంజెస్ ఆరావళి పర్వతాలకి వింధ్యా పర్వతాలకి మధ్యలో ఉన్న ప్లాట్యూ ఏది అంటే మాల్వా ప్లాట్యూ వాట్ ఆర్ నోన్ యాజ్ పూర్వాంచల్ మనం పూర్వాంచల్ అని ఏ పర్వతాలను పిలుస్తాము ద హిమాలయాస్ ఇన్ ది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆర్ నోన్ యాజ్ పూర్వాంచల్ అంటే తూర్పు రాష్ట్రాల వైపు అంటే ఈస్టర్న్ స్టేట్స్ వైపు వ్యాపించి ఉన్నటువంటి హిమాలయాస్ని అని పిలుస్తాము వాట్ వాజ్ కాల్డ్ అంగారా ల్యాండ్ అంగారా ల్యాండ్కి ఏమని పిలుస్తామంటే ద నార్థన్ పాట ప్యాన్జియా వాజ్ కాల్డ్ అంగారా ల్యాండ్ వేర్ ఆర్ ద అరావళి హిల్స్ లొకేటెడ్ ద అరవలి హిల్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద వెస్ట్రన్ అండ్ నార్త్ వెస్ట్రన్ మార్జిన్స్ ఆఫ్ ది పెనిసులర్ ప్లాట్యూ ఇన్ రాజస్థాన్ నేమ్ ది వ్యాలీస్ ఇన్ హిమాచల్ రేంజ్ హిమాచల్ రేంజ్లో ఉన్నటువంటి వ్యాలీస్ ఏంటంటే కాంగ్రా కు అండ్ కాశ్మీర్ వ్యాలీస్ వాట్ ఈస్ బంగర్ బంగర్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ది నార్థన్ ప్లేన్స్ అండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ది ఓల్డెస్ట్ అల్యూవియం అంటే ప్రాచీన వండలి నేలల్ని బంగారు నేలలు అంటారు వాట్ ఈజ్ కాదర్ కాదర్ ఈజ్ యంగర్ అల్యూవియం డిపాజిట్ ఈజ్ కాల్డ్ కాదర్ అంటే నవీన వండల్ నేలలు అంటే రీసెంట్గా అంటే ఇటీవల కాలంలో ఏర్పడినటువంటి నేలల్ని కాదర్ అని పిలుస్తారు నేమ్ ది పెనిన్సులర్ రివర్స్ మనం పెనిన్సులా రివర్స్ గురించి వింటాం నేర్చుకుంటాం కదా పెనిన్సులా రివర్స్ గోదావరి కృష్ణ అండ్ కావేరీ వాట్ ఈజ్ ద అదర్ నేమ్ ఆఫ్ ఊటీ ఊటీ ఈజ్ ఆల్సో సమ్మర్ హిల్ స్టేషన్ ఇట్ ఈస్ ఉదగ మండలం ఊటీకి ఉన్నటువంటి అదర్ నేమ్ ఏంటంటే ఉదగ మండలం వేర్ ఈజ్ బాబర్ లొకేటెడ్ బాబర్ నేలలు ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయంటే బాబర్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ది ఫుట్ ఆఫ్ శివాలిక్ హిల్స్ శివాలిక్ పర్వతపాదాల వద్ద వన్ టు ఎయిట్ కిలోమీటర్స్ వరకు వ్యాపించి ఉన్న ఈ వండలి నేలల్ని బాబర్ అని పిలుస్తాం చిల్డ్రన్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను నేర్చుకోండి చిల్కా లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిసా అండ్ కొల్లేరు లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కొల్లేరు లేక్ ఈజ్ ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ చిల్కా లేక్ ఈజ్ సాల్ట్ వాటర్ లేక్ అండ్ మహారాష్ట్ర అండ్ గోవా కోస్టల్ రీజియన్ ఈజ్ కాల్డ్ ఆజ్ కొంకణ్ కోస్ట్ మనం తీర ప్రాంతాల గురించి నేర్చుకుంటాం కదా అయితే మహారాష్ట్ర గోవా తీర ప్రాంతాన్ని కొంకణ్ కోస్ట్ అని పిలుస్తాం అండ్ లూనీ రివర్ ఇట్ ఈజ్ ది ఓన్లీ వన్ రివర్ ఇన్ థార్ డిజర్ట్ థర్ డిజర్ట్లో ప్రవహించే ఓన్లీ వన్ రివర్ ఏంటంటే లూనీ రివర్ దొడబెట్ట ఇట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ నీలగిరి హిల్స్ నీలగిరి పర్వతాలలో ఎత్తైన పర్వతం ఏది దొడబెట్ట నెక్స్ట్ హిమాద్రి అంటే గ్రేటర్ హిమాలయాస్కి మరొక పేరు హిమాద్రి కేటు హిమాద్రిలో లొకేట్ అయింది అండ్ కాంగ్రా వ్యాలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో శివాలిక్కి హిల్స్ని మనం మిస్మి హిల్స్ అని పిలుస్తాం అలాగే అస్సాంలో ఏమని పిలుస్తాం కచార్ హిల్స్ అని పిలుస్తాం అంటే శివాలిక్కి హిల్స్ని అస్సాంలో కచ్చార్ అని పిలుస్తాము అరుణాచల్ ప్రదేశ్లో మిస్మి హిల్స్ అని పిలుస్తాము జమ్మూలో జమ్మూ హిల్స్ అని పిలుస్తాం అండ్ ఎయిటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ ఈస్టర్న్ లాంగ్వేజ్ షుడ్ ఈజ్ టేకెన్ యాజ్ అవర్ ఇండియన్ స్టాండర్డ్ మిరీడియన్ ఇట్ ఈస్ పాసెస్ త్రూ అలహాబాద్ అలహాబాద్కి రీసెంట్గా పేరు మారిందని మీకు తెలుసా దాని పేరు ఏంటంటే రాజ్ ప్రయాగ్ హయ్యెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్ హిమాలయాస్లో ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ హయ్యెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి హయ్యెస్ట్ పీక్ ఏంటంటే మహేంద్రగిరి ఇట్ ఈజ్ ఎట్ చింతపల్లి హయ్యెస్ట్ పీక్ ఇన్ నీలగిరిస్ దొడబెట్ట హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా అనైముడి ద ఎక్స్టెన్షన్ ఆఫ్ వెస్టర్న్ గాడ్స్ సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ హయ్యెస్ట్ పీక్ ఇన్ ఇండియా కాంచనజంగ ఇక్కడ హయ్యెస్ట్ పీక్స్ అన్నీ కూడా కొంచెం క్లియర్గా మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఎలా అడిగినా కన్ఫ్యూజ్ కాకుండా రాయొచ్చు ద నేమ్స్ ఆఫ్ పెరినియల్ రివర్స్ పెరీనియల్ రివర్స్ అంటే జీవనదులు జీవనదులకి ఉదాహరణ ఏంటంటే ద గంగా ద ఇండస్ ద బ్రహ్మపుత్ర ఈ నదులన్నీ హిమాలయాలలో పుట్టి ప్రవహిస్తున్న నదులు సంవత్సరం అంతా నీటితో ప్రవహించే నదులు కాబట్టి వీటిని పెరినియల్ రివర్స్ అంటాం నేమ్ ది ఐలాండ్ గ్రూప్స్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ కోరల్ ఒరిజిన్ కోరల్ ఒరిజిన్ అంటే కోరల్ మీన్స్ పగడపు దీవులు పగడపు దీవులుగా పిలువబడేవి ఏమి అంటే లక్షద్వీప్ ఐలాండ్స్ వేరే థార్ డిజర్ట్ ఈజ్ లొకేటెడ్ ద థర్ డిజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద లీవర్డ్ సైడ్ ఆఫ్ అరావళి హిల్స్ ఆరావళి హిల్స్కి లీవర్డ్ సైడ్లో లొకేట్ అయ్యింది థార్ డిజర్ట్ ద గంగా ప్లేయిన్ ఎక్స్టెండ్స్ ఫ్రామ్ ది డాష్ రివర్స్ గంగా మైదానము ఏ నది నుంచి ఏ నది వరకు వ్యాపించి ఉంది అంటే గగ్గరు నది నుండి తీస్టా నది వరకు వ్యాపించి ఉంది విచ్ ఈస్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ సుందర్బన్ డెల్టా ప్రపంచంలోని పెద్ద డెల్టా ఏది అంటే సుందరబన్ డెల్టా ఈ డెల్టాని ఏర్పరిచిన నది ఏంటంటే గంగా నది విచ్ ఈజ్ ద హయ్యెస్ట్ పీక్ ఇన్ ఇండియా భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది అంటే కాంచనజంగ ద సెదర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ది హిమాలయాస్ ఆర్ కాల్డ్ శివాలిక్స్ దక్షిణంగా వ్యాపించి ఉన్నటువంటి హిమాలయాస్ని మనం శివాలిక్స్ అని పిలుస్తాం వాట్ ఈజ్ ఓన్లీ వన్ కెనాల్ గివింగ్ వాటర్ ఇన్ థార్ డిజర్ట్ తార్ డిజర్ట్లో వ్యవసాయానికి సంబంధించి వాటర్ అందించే కెనాల్ ఏది అంటే ఇందిరాగాంధీ కెనాల్ థ్యాంక్ యూ ఫర్ లీజ్నింగ్ బాయ్